హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్ గారికి మోదీ గారు షాక్ ఇచ్చారు సార్, రెండు అంశాల్లో. ఒకటి, ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలవడానికి అని చెప్పేసి. ఇక రెండోది, చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఆయన, ఇక ప్రొసీడ్ అయిపోయింది మీరు అని అన్నారంట. మరి ఈ నేపథ్యంలో జగన్ గారు ఏమన్నా అరెస్ట్ అవుతారా అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకోవడం చూస్తున్నాం. మరి ఏం జరగచ్చు అంటారు సార్? ఇక వాతావరణం అయితే అలాగే ఉంది. జగన్కి వ్యతిరేకమైన వాతావరణమే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్కి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మోడీ అపాయింట్మెంట్ అడిగాడు, అమిత్ షా అపాయింట్మెంట్ అడిగాడు. బట్ అమిత్ షా అక్కడ పార్లమెంట్లో ఈయన్ని మన విజయసాయి రెడ్డిని అయితే కలిశాడు, కానీ అదేదో ఒక మామూలుగా క్యాజువల్ కలయిక తప్ప అదేమీ డిస్కషన్ ఏమి జరిగినట్టుగా లేదు. ఏదేమైనా ఓపెన్గానే నేను అమిత్ షా అపాయింట్మెంట్, మోడీ అపాయింట్మెంట్ అడిగాను, వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ చెప్తాను, ఇవన్నీ అన్నాడు. జగన్ చెప్పే సిచ్యువేషన్ ఏముంది, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ఉండేది, వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా, జగన్ చెప్పే వరకు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? కాబట్టి జగన్ని కలవడం అంటేనే చంద్రబాబుకి ఇబ్బంది కలిగించడం. ఆ పని మోడీ ఎందుకు చేస్తాడు? సో ఎందుకంటే ఎట్లాగూ రాష్ట్రానికి పెద్ద వరాలేమీ మోడీ ఇవ్వట్లేదు, ఇప్పటి వరకు ఏమీ లేదు. గౌరవం ఇస్తున్నాడు, చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మొన్న ఢిల్లీలో సమావేశానికి కూడా అందరికి 10 నిమిషాలు మాట్లాడడానికి ఇస్తే చంద్రబాబుకి 22 నిమిషాలు మాట్లాడడానికి ఇచ్చారు. మమతా బెనర్జీ కూడా గొడవ చేసింది. అంటే చంద్రబాబుకి ఎక్కడ కుదిరితే అక్కడ గౌరవం ఇవ్వడం, పెద్దపీట అంటారు కదా, అలాగ పెద్దపీట వేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఫండ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లే. మేబీ వాళ్ళకి ఏదన్నా స్ట్రాటజీ ఉందా, ఇప్పుడే ఇవ్వకుండా 2 ఏళ్ళు గడిచినాక అట్లా ఎలక్షన్ ముందు వస్తే మెమరీలో జనముల మెమరీలో ఉంటుందని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ మనకు తెలియదు. వాళ్ళ మైండ్లో ఏముంది, నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండానే 5 ఏళ్ళు గడిపేస్తే మాత్రం మళ్ళీ కూటమికి ఇబ్బంది అవుతుంది, అది వాళ్ళకి కూడా తెలుసు కదా. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్లాన్ ఉండాలి. సో ఏదేమైనా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే పని ఇప్పటికిప్పుడు మోడీ చేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్. అయితే మోడీ, జగన్ అవసరం మోడీకి ఉందా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రాజ్యసభలో ఉంది. ఆల్రెడీ నిన్న కొత్త పలుకులో రాధాకృష్ణ రాస్తూ కూడా అవసరమైతే మోడీకి తన 11 మందిని బీజేపీలోకి జగన్ పంపించేస్తాడు అనేది కూడా రాధాకృష్ణ రాశాడు. దీనికి కూడా గురువు చంద్రబాబే కదా, చంద్రబాబు 4 రాజ్యసభ సభ్యులని అప్పుడు పంపించాడు కదా. సో చంద్రబాబు అయినా జగన్ అయినా మోడీకి భయపడి ఉంటున్న వాళ్ళే. అందుకని మన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, మొత్తం ఇండియాలోనే బీజేపీకి ఎక్కువ ఎంపీలు ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా అది మోడీ అకౌంట్లోకి వెళ్తుంది, అది అందరికీ తెలిసింది. చంద్రబాబు భయపడ్డాడు మోడీ అంటే, జగను భయపడ్డాడు. జగన్కి కేసులు ఉన్నాయి క్లియర్గా. కాబట్టి మోడీకి ఆగ్రహం వస్తే మనం జైల్లో ఉండాలని జగన్ భయం. చంద్రబాబుకి అంతే. చంద్రబాబు అనవసరంగా మనం ఎన్డీఏ నుంచి వచ్చాము, తప్పైపోయింది, మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని మోడీ ప్రాపకం కోసమే చంద్రబాబు ట్రై చేశాడు. కేసులు ఉండకూడదు, జైలుకి పోవడానికి కూడా జగన్ పంపించిన పేరే కానీ దాని వెనక మోడీనే ఉన్నాడని అందరికీ తెలుసు, చంద్రబాబు జైలుకి వెళ్ళడానికి. కాబట్టి ఏంటంటే క్లియర్గా మోడీ ఏం చేస్తాడంటే తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా జైలుకి పంపిస్తాడు, ఎవరితోనైనా స్నేహం చేస్తాడు, ఎవరితోనైనా ఎనిమిటీ పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. సో అది ఒక భక్తు రాజకీయ నాయకుడు చేసే పని మోడీ చేస్తున్నాడు. దాన్ని ఇవాళ తప్పు ఒప్పులు అని చెప్పలేము, ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు ఇవాళ. సో మోడీ దాన్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేయగలుగుతున్నాడు, మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. సామర్థ్యం విషయంలో తేడాలు తప్ప ఫిలాసఫీను, అప్రోచ్ విషయంలోనూ, ఐడియాలజీ విషయంలో ఇప్పుడు ఇవాళ ఏ రాజకీయ పార్టీకి తేడాలు లేవు ఒకదానికొకటి. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి ఇవాళ పరిస్థితి ఏంటంటే టేబుల్స్ టర్న్డ్ అంటారు ఇంగ్లీష్లో, అలాగే టేబుల్స్ టర్న్ అయినాయి. మొన్నటి వరకు జగన్ వైపు మోడీ ఉండి చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి మోడీ ట్రై చేశాడు, ఇవాళ చంద్రబాబుతో ఉండి జగన్ని ఇబ్బంది పెట్టడానికి మోడీ ట్రై చేస్తాడు ఖచ్చితంగా. అట్లీస్ట్ ఆయన ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా చంద్రబాబు ఇబ్బంది పెట్టడాన్ని మోడీ అడ్డుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇది అర్థమయ్యే జగన్ కూడా ఏం చేస్తాడంటే చాలా స్పీడ్గా ఢిల్లీలో ధర్నా ఏర్పాటు చేయడం, దాదాపు 8 పొలిటికల్ పార్టీలు అతన్ని సపోర్ట్ చేయడం, అందులో 7 పొలిటికల్ పార్టీలు ఇండియా కూటమికి చెందినవి కావడం, ఇవన్నీ చూస్తే
జగన్ క్లియర్గా అర్థమైపోయింది, మోడీ మనల్ని సేవ్ చేయడు చంద్రబాబు నుంచి, చంద్రబాబు ఊరికే ఉండడు, ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతాడు, నా పార్టీని ఇబ్బంది పెడతాడు, దీన్ని ఎదుర్కోవాలంటే నాకున్న ఆప్షన్లు ఏంటి అని జగన్ ఆలోచించాడు. తనకు ఆప్షన్లు ఏంటి? ఒకటి, మోడీకి ఆర్కే చెప్పినట్టుగా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, నేను 11 మంది నీకు ఇచ్చేస్తాను, నన్ను ప్రొటెక్ట్ చెయ్యి అనేది ఒక ఆఫర్ పెట్టడం. అది ఆఫర్ పెట్టాడు. అయితే మోడీ ఆఫర్కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనబడలేదు. అయితే మోడీ కూడా జగన్ని కంప్లీట్గా ఇప్పటికిప్పుడే జైల్లో పెట్టాలని మోడీకి ఉందా అంటే అది కూడా ఏమి ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఉంటే అప్రోచ్ వేరేగా ఉండేది. రెండోది, మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా బీజేపీ వైసీపీని సపోర్ట్ చేయమని అడిగింది, వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అయితే వైసీపీ టోన్లో కొంత చేంజ్ కనబడింది. ఒకటి, ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం అఖిలపక్ష మీటింగ్లో. రెండు, డిప్యూటీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఓపెన్గా డిమాండ్ చేయడం. ఈ రెండు చూస్తే కొంత తేడా వాయిస్లో కనబడుతుంది. అట్లని పూర్తిగా ఉందా? లేదు. ఎందుకంటే ఈ ధర్నా పీరియడ్లో చూస్తున్నప్పుడు మోడీని ఎక్కడా జగన్ విమర్శించలేదు. ఇది మోడీ ప్రభుత్వం అని కూడా అనలేదు. ఎక్కడ చంద్రబాబునే విమర్శించారు తప్ప మోడీ జోలికి వెళ్ళలేదు. నిజానికి అది ఎన్డీఏ ప్రభుత్వం, మోడీని కూడా బాధ్యులను చేయాలి. కానీ మోడీని ఎక్కడ జగన్ అనట్లేదు, అనలేదు కూడా. సో క్లియర్గా ఈవన్ మన విజయసాయిరెడ్డి కూడా ఏమన్నాడు, మాకు తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉంటే మాకు 15 మంది ఎంపీలు ఉన్నారని కూడా ఆయన అన్నాడు. 15 మంది అంటే అది ఒక పిచ్చి లెక్క. అంటే రాజ్యసభలో 11, లోక్సభలో 4ని కలిపేశాడు. సో ఉంది అన్నాడు. అంటే ఒక రకంగా మాతో కూడా మీరు స్నేహం చేయండి, మమ్మల్ని వదిలిపెట్టకండి అని చెప్పినట్టే ఇండైరెక్ట్గా. సో మోడీకి జగన్ అవసరం రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి, తన ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులకు రాజ్యసభలో పాస్ అవ్వాలంటే జగన్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే జగన్ అండ్ బీజేడి, బిజు జనతాదళ్, ఒరిస్సా, ఈ ఇద్దరూ సపోర్ట్ చేశారు గత 5 ఏళ్లలో. అందుకని ఆయన బిల్లులు అనేకం గట్టెక్కాయి. ఇప్పుడు బిజే జనతాదళ్ విరమించుకుంది, వైసీపీ ఇస్తానంటుంది. వైసీపీ తీసుకుంటేమో జగన్కి కిడ్ ప్రోకో ఉంటుంది కదా, ఎవడైనా ఊరికే ఇవ్వడు కదా ఏది. సో జగన్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఆ హెల్ప్ చేస్తేమో చంద్రబాబుకి ఇబ్బంది. సో ఇది మోడీ ముందున్న ఇది. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే, ఈ 11 మందిలో కొంతమందిని లాగేసుకోవడం. ఇక్కడ వీళ్ళు కూడా అదే ఆఫర్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా, మా 4ని తీసుకోండి రాజ్యసభలో, మా కవితను బయటికి పంపించండి అని. సో లేదు, ఇంకా ఎక్స్ట్రీమ్కి పోయి నిన్న రాధాకృష్ణ రాసినట్టుకు వీలైనవి చేసేమంటే కూడా చేసేస్తామనే అవకాశం కూడా కొట్టి పారేయలేం. సో ఈ కాంటెక్స్లో ఒకవేళ ఈ 4 వచ్చి ఇంకొక 3 4 అక్కడ కొద్దిగా లాగేసుకొని అలా ఏమన్నా చేయి మేనేజ్ చేసుకోగలిగితే, జగన్ అవసరం లేకుండా ఉండే పరిస్థితి క్రియేట్ అయితే అప్పుడు మోడీ జగన్ని తొక్కేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే, మోడీ ఆల్రెడీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు జగన్ని ఇచ్చేయమని. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈడీ ఎంటర్ అయితే లిక్కర్ స్కామ్లో ఫ్రెష్గా జగన్ని జైల్లో పెట్టేస్తారు. ఈడీ జైల్లో పెట్టినాక మనకు బెయిల్ రావనే సంగతి మనకు తెలుసు. చంద్రబాబు కూడా అదే ప్లాన్ వేస్తున్నాడు, తాను స్టేట్లో ఇన్వాల్వ్ అయ్యి కేసులు పెడితే బెయిల్ వచ్చేస్తాయి అతనికి. అదే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి పిఎంఎల్ఏ చట్టం కింద జగన్ని మూసేస్తే పిఎంఎల్ఏ చట్టంలో బెయిలు రావు. ఆల్రెడీ ఇద్దరు ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు. మొన్ననే హేమంత్ సొరేన్ బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పటికీ ఈయన మన కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నాడు. కవిత 4 నెలలకు జైల్లో ఉంది. పిఎంఎల్ఏ కింద కానీ పెడితే మాత్రం జగన్ బయటికి రాడు. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాన్. సో అందువల్ల చంద్రబాబు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. ఈ అందుకనే వాళ్ళు తెలివిగా ఒక బీజేపీ ఎంపీని కూడా దాంట్లో, రాజ్యసభ అతన్ని జీవీఎల్ నరసింహారావుని కూడా దాంట్లో పెట్టారు. సో ఇది మేము కక్షపూరితం కాదని చెప్పడానికి. సో ఇది చేస్తున్నారు. సో జగన్ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది.